రహస్యాలతో అద్భుతాలతో వింతలతో నిండి ఉన్న ఈ విశాల విశ్వం అస్తిత్వాన్ని కలిగి ఉందంటే దీనికి ఒక మొదలు ఒక మూల కారణం ఉండాలి. కొందరు దానిని ప్రథమ కారణమని, కొందరు మూల కారణమని, మరికొందరు దేవుడని అంటారు. సహజ మార్గంలో మనం దానిని కేంద్రము అని అంటాం. దానిని కేంద్రము అని సంబోధించటమే సబబు. ఎందుకంటే దీనికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మొదటిది, మనం దానిని దైవం అంటే ఆయనను ఏదో విధంగా మనలాంటి రూపం కలవానిగా ఊహిస్తాం. అందుకే తూర్పు దేశాల సంప్రదాయాలలో దేవుడు మానవుని కంటే అధిక సంఖ్యలో చేతులు, కాళ్ళు, కళ్ళు కలిగి అపురూపమైన రూపంలో మనకు కనిపిస్తాడు. అంటే ఆయన మానవాతీత శక్తులతో మానవాతీత రూపంలో కనబడతాడు. మనం ఆ మూల కారణాన్ని కేంద్రము అని వ్యవహరించినప్పుడు ఈ భావన తొలగిపోతుంది.